సార్ అట్లాగే ఆనాటి ఇంద్రమ్మ ఇంటికి స్థలం అయ్యేటువంటి ఒక గది ఖర్చు ఈనాడు 8 ఏళ్ల తర్వాత పెరిగిన ధరల ఖర్చు ఇవాళ మీరు 3 లక్షలు అనేది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇచ్చేది సింగిల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్ళకి కాదు ఇలా మీరు ఆనాటి లక్ష రూపాయల ఒక గది ఇవాళ నేను లెక్కలు మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఆ లెక్కలు ఎట్లా ఉన్నాయంటే ఇంటి నిర్మాణ సామాగ్రి 2010 సార్ హరీష్ రావు గారు మీరు ఇంత ఉలిక్కి పడితే ఎట్లండి సిమెంటు 152 రూపాయలు బస్తా ఇవాళ అదే హరీష్ రావు గారు సార్ ఆర్థిక శాఖ మంత్రులు సార్ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించిన లెక్కలో రాబడి గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి వారు మిగతా సభ్యుల్ని గౌరవంగా మాట్లాడనియాల మేము చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వారు మాట్లాడేటప్పుడు కరెక్షన్స్ చేయొచ్చు మీరు కరెక్షన్ చేస్తూ ఉంటే మీరు గంట మాట్లాడితే కూడా నేను కూర్చొని వింటాను సిద్ధంగా సార్ ఇంటి నిర్మాణ సామాగ్రి ఆ రోజు సిమెంట్ 152 రూపాయలు ఉంటే ఇవాళ 420 రూపాయలు ఉందండి ఇటుక 1000కి 3000 ఉంటే ఇవాళ 7500 రూపాయలు ఉంది ఐరన్ టన్ను ఆ రోజు 30500 ఉంటే 3500 ఉంటే ఇవాళ సారీ 30500 ఉంటే ఇవాళ 81000 ఉందండి ఇసుక ట్రక్ ఆ రోజు 350 ఉంటే ఇవాళ 3500 ఉందండి క్రషర్ 20 mm ఆనాడు 1400 ఉంటే ఇవాళ 2800 ఉంది ఎర్త్ వర్క్ ఫిల్లర్ స్పిట్ 400 ఉంటే ఈరోజు 1000 రూపాయలు ఉంది టాపి వర్క్ యూనిట్ 11000 ఉంటే ఇవాళ 30000 ఉంది అంటే 4-5 రెట్లు పెరిగింది ఒక్క గదికి అదే ఇందిరమ్మ ఇళ్ళకి వాళ్ళు ఇవ్వాలంటే ఆ ఒక్క గదికే మనం 4 రెట్లు పెంచితే దాదాపు 4 లక్షల రూపాయలు ఇవ్వాలి అటువంటి 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ఇల్లుకి ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నప్పుడు మీరు ఎంత ఇవ్వాలి కనీసం 8 నుంచి 10 లక్షలు ఇవ్వాలి 8 నుంచి 10 లక్షలు ఇవాళ పెరిగిన ధరల ప్రకారం మీరు జిఎస్డిపి లెక్కలు చెప్పింది కూడా ఈనాటి పెరిగిన ధరల ప్రకారమే జిడిపి గురించి లెక్కలు చెప్పారు నేను కూడా అది కూడా చదివి అనిపిస్తుంది అధ్యక్ష